అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపంలో సస్త బజార్ పేరుతో దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ దుకాణంలో కేవలం 150 రూపాయలకి అన్ని వస్తువులు లభిస్తాయి. కరోనా భయంతో ప్రజలెవ్వరూ రాకపోవడంతో వ్యాపారస్తులు విలవిలలాడిపోతున్నారు. అయితే వేలు అనే వ్యాపారస్తులు తమిళనాడు నుండి బ్రతుకు తెరువు కోసం కళ్యాణదుర్గం పట్టణంలో వ్యాపారం చేసుకుందామని వచ్చి ఇక్కడ దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలెవరూ దుకాణానికి రాకపోవడంతో చేతి నుండి బాడుగులు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని దుకాణదారుడు ఆపోతున్నాడు. నా పేరు వేరు అండి, మా తమిళనాడు అండి. సస్తాబజార్ చంపడానికి తెలంగాణ వచ్చానండి, పెట్టాను. ఒక నెల అద్దె తీసుకున్నాను, తొలగ తీసుకు వ్యాపారం చేస్తున్నాను. ఈ కరోనా వైరస్ ముందు కస్టమర్ ఎవరు రావట్లేదండి, చాలా కష్టంలో ఉంది. వ్యాపారం అవి జరగట్లేదండి, చాలా కష్టంలో ఉన్నాయండి. చాలా లాస్ జరుగుతుందండి. కస్టమర్ వైరస్ ఉంది, ఎవరు రావట్లేదు. ఒక నెల 15 రోజులుగా అసలు వ్యాపారం జరగట్లేదండి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అట్లా కస్టమర్ తగ్గిపోయారండి. ఇప్పుడు నిన్న ఈరోజు ఇంకో 3-4 రోజులుగా ఎవరు రావట్లేదు, ఖాళీ కూర్చున్నామండి. ఇది మా పరిస్థితి అండి. హలో అండి, నేను మీ గాయత్రి గుప్తా. మీరు చూస్తున్నారు అవే యూట్యూబ్ ఛానల్. ఇది న్యూస్ చాలా నిజాయితీగా మన సొసైటీలో ఉండే అన్యాయాన్ని అక్రమానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తూ చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ. సో ఇదంతా కూడా మీ ముందుకు తీసుకురావాలని ఎంతో ఆరాటపడుతూ ద న్యూస్ ఛానల్ హెస్ కమ్ అప్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవే న్యూస్ ఛానల్.